అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో అయితే సరదాగా ఒక చిన్న వ్లాగ్ షూట్ చేద్దామని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన వర్క్ని ఇలా షూట్ చేశానండి. ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఇలా తులసికోట దగ్గర ఇంటి గుమ్మం ముందు కూడా నీట్గా తుడిచేసి ముగ్గులు పెట్టానండి. 6 o'clockకి ముగ్గులు పెట్టేశాను. మార్నింగ్ బయట వెదర్ చాలా చల్లగా, పిచ్చుకలు అవి అరుస్తూ చాలా బాగా ఉంటుంది వెదర్ అయితే. సో ఇలా ముగ్గు పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయాను. అమ్మవారి తులసి కోట దగ్గర ఇలా అమ్మవారి పాదాలు వేసుకుని ముగ్గు వేస్తాను. ప్రతి వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, అమ్మవారి పాదాలు వేయటం కానీ స్వస్తిక్ వేయటం కానీ గుమ్మం ముందు అది కంపల్సరీ వేస్తాను. వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి టిఫిన్ చేశాను, అలాగే బాక్స్కి లంచ్కి బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ చేశాను. ఇక ఇడ్లీ సాంబార్ చేసిన రోజు అయితే నేను ఇంకా మళ్ళీ వేరే కర్రీ అయితే ఏం చేయను, కుదిరితే ఫ్రై చేస్తానండి అంతే. సో ఇలా బాక్స్కి అయితే పెట్టాను, పెరుగన్నము సాంబార్ పెట్టేశాను. ఇది మా వారికి మల్టీగ్రెయిన్ రొట్టె అండి. ఇది ఒకటి మల్టీగ్రెయిన్ రొట్టె పెట్టేసి సాంబార్ పెట్టాను. నాకు తెలియకుండా ఆయన మళ్ళీ టమాటో పిక్కలు కూడా వేసేసుకున్నాడు అనమాట. చూస్తే నేను బాక్స్లో అది ఉంది. ఈ మల్టీగ్రెయిన్ రొట్టె వచ్చేసి జొన్నలు, రాగులు, కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో అన్నీ ఒక్కొక్క పావు కిలో తీసుకుని నేను మిల్లు పట్టించేసి ఆ పిండితోటి ఇలా రొట్టె చేశానమాట. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా దంచి వేసుకుంటే ఉప్పు చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో అలా కారంగా తినాలనిపించినప్పుడు తిన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే లో కార్బ్ కదా అది డైట్ ఫుడ్. ఎంత తిన్నా కూడా ఒక రెండు తిన్నాసరికే మనం ఇంకా ఎక్కువ తినలేమన్నమాట. సో బాబుకి స్నాక్స్కి కూడా జీడిపప్పు, కిస్మిస్, బాదము ఇలా అన్నీ ఒక్కొక్క 5-5 కానీ 6-6 కానీ అలా పెడతాను, ఎవ్రీడే పెడతాను. ఈరోజు ఇంకా ఎగ్ ఉడకబెట్టలేదన్నమాట, రోజు ఎగ్ పెట్టేదాన్ని. ఈరోజు హడావిడిలో మర్చిపోయాను. ఇక టిఫిన్ చేసేసాము, ఇడ్లీ సాంబారు చట్నీ. ఇలా టిఫిన్లోకి రెండు రకాలు, కారం కానీ చట్నీ కానీ లేకపోతే అల్లం పచ్చడి కానీ ఇలా కొంచెం 2-3 రకాలు ఉంటే టిఫిన్ అనేది బాగా తినాలనిపిస్తుంది కదండి. ఎందుకంటే మార్నింగ్ టైమే మనము బాగా తింటాము, నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి, అంటే ఏమీ తినకుండా పడుకుని ఉంటాం కదా 8 hours 9 hours వరకు, కాబట్టి మార్నింగ్ మాత్రం చాలా బాగా తినాలనిపిస్తుంది. సో నేను కూడా టిఫిన్ వీళ్ళు వెళ్ళేసరికి నేను కూడా ముగ్గురం కలిసే తింటాము. అంటే పాప లేదు, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఓన్లీ బాబుకి, వాళ్ళ డాడీ, నేను అనమాట. సో వాళ్ళని పంపించేసరికి 7:30 అయిపోయింది. 7:45కి ఎగ్జాక్ట్గా వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకా నా ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కోసారి కొంచెం అలసటగా అనిపిస్తే వాళ్ళు వెళ్ళగానే పడుకుని ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే రోజు ఎర్లీ మార్నింగ్ 4:45కి కంపల్సరీ లేచి నేను నా వర్క్, పూజ, టిఫిన్, లంచ్ ఇవన్నీ చేసరికి కొంచెం అలసటగా అనిపిస్తే అలా పడుకుంటానమాట. లేకపోతే ఒక్కరోజు పడుకుంటాను, ఒక్కరోజు పడుకోను. ఇలా బట్టలు అయితే వేసాను, బట్టలు వేసేసి మొత్తం అన్నీ ఆరబెట్టేశాను. ఇక్కడ ఆల్రెడీ ఆరిపోయి ఉన్నవి అవి నిన్న మా బాబు ఆరేశాడనమాట. ఇలా బెడ్షీట్స్, టవల్స్ అన్నీ తీసేసాను. ఈరోజు దేవుడి పూజ, క్లీనింగ్ కూడా చేసుకుందామనేసి మందిరం అవి, అందుకనేసి బెడ్షీట్స్ కూడా తీసేసాను నెలవారీ క్లీనింగ్ చేసుకోవాలనేసి. తర్వాత ఇక వాళ్ళు వెళ్ళగానే కిచెన్ చూడండి ఎలా ఉందో. మళ్ళీ రాగి జావ ఒకటి కూడా, రాగి జావ కూడా రోజు కాచాలి మా వారికి. సో నేను కూడా తాగుతాను అనుకోండి, అదొక మంచి అలవాటు అనమాట రాగి జావ తాగడం కూడా రోజు. సో సాంబార్ గిన్నె అలాగే ఉంది. ఇవన్నీ ఇప్పుడు అన్నీ మిగిలినవి చిన్న చిన్న గిన్నెల్లో తీసి పెట్టేసుకుని అన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా క్లీన్ చేసేసి బట్టలన్నీ ఆరేసేసరికి నాకు 11 o'clock అయితే అయిపోయింది. కౌంటర్ టాప్, స్టవ్ కూడా రోజు ప్రతిరోజు మళ్ళీ విమ్ జెల్ ఇవి వేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి కాక్రోచ్లు అవి వస్తూ ఉంటాయి. సో మిగిలినది నాకు ఆఫ్టర్నూన్ కోసం కూడా చేసేసుకుంటాను, మళ్ళీ సపరేట్గా అయితే ఏం చేసుకోను. ఇలా చేసిన తర్వాత 11:30 అయిపోయిందండి. క్లీన్ చేసి స్నానం చేసి వచ్చేసరికి, సో నేను ఇక్కడ ఏదో రాస్తున్నాను కదా, ఏది రాస్తున్నాను గెస్ చేయండి. నేనైతే రామకోటి స్టార్ట్ చేశానండి. మొన్న శ్రీరామనవమి పండుగ రోజు నుంచి రామకోటి రాయడము మొదలు పెట్టాను, అదే రాస్తున్నాను ఇప్పుడు.
ఈ రామకోట రాయడానికి సపరేట్గా నియమాలు అవి అంత పెద్ద కఠినమైన నియమాలు అవి ఏమీ ఉండవండి. రోజు పొద్దున శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మనకి వీలున్నంతసేపు రాసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మనం ఎన్ని రాసాము, ఎన్ని ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూసుకోకూడదు. మనం రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా ఒక ఏకాగ్రతతోనే మనము రాయాలి. పలుకుతూ రాస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. నేనైతే ఎక్కువ ఇది మంత్రం ఉంటుంది కదా, ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ మంత్రాన్ని చదువుకుంటూ నేను రాస్తూ ఉన్నాను. నా చేతులు అయితే శ్రీరామ అని రాస్తూ ఉంటాయి, నా పెదాలు మాత్రం ఆ మంత్రం చదువుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మొదలు పెట్టాను, ఏ 2-3 సంవత్సరాలకు అయిపోతుందో ఇది చూడాలి. ఎందుకో నాకు అలా రాయాలని సంకల్పించుకున్నాను, అనుకున్నాను, ఆ దేవుడు ఇలా నాతో రాయించుతున్నాడు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఒక పేజీకి వచ్చేసి 670 ఉంటాయండి. ఒక పేజీలో 670 ఉంటాయి. అలాంటివి ఒక బుక్లో వచ్చేసి 100,000 ఉంటాయంట. సో ఈ బుక్లో నాది వచ్చి ఒక 5 పేజీలేమో అయిపోయాయి అంతే. అయితే కాక ఈ మధ్య కొంచెం ఇంట్లో పీరియడ్ టైం ఉండబట్టేసి 5-6 డేస్ నుంచి నేను రాయలేదు. సో అందుకనేసి ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక 1/2 అవర్ అలా రాసుకున్న తర్వాత ఆలోపు లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇక నా లంచ్ వచ్చేసి ఆల్రెడీ నేను మార్నింగ్ చేసినవే మళ్ళీ సపరేట్గా ఏం చేసుకోనండి, తినాలనిపిస్తే ఆమ్లెట్ వేసుకుంటాను, లేకపోతే రైస్ లేకపోతే ఎప్పుడైనా చపాతీ చేసుకుంటాను. ఇక్కడ పెరుగన్నం ఇంత గిన్నెలో ఉంది కానీ నేను పెరుగన్నం అస్సలు వాడలేదు, ఈ ప్లేట్లో ఉన్నదే తినేసానమాట. ఇంకా అక్కడికే సరిపోయింది నాకు పెరుగన్నము. పొద్దున మా వారు మా పాప కూడా ఉందనుకునేసి రోజు 3 బాక్సులు పెట్టడం అలవాటు అయిపోయి ఆయన అలాగే పెట్టేశారు. సో దాన్ని అలాగే బాక్స్లో పెట్టేశాను. తిన్న తర్వాత ఇక పూలు వచ్చాయండి. పూలు వస్తే తీసుకున్నాను, ఒక 2 చెటాకులు తీసుకుని మాల కట్టుకుంటున్నాను. ఎలాగూ రేపు ఎల్లుండి థర్స్డే ఫ్రైడే కదా పూజకి ఎలా పనికొస్తాయని. మ్యాక్సిమం నేను ఎక్కువ పెట్టుకోనండి, ఇవి పెట్టుకుంటే ఆ స్మెల్కి నాకు ఇంకా హెడ్ఏక్ వస్తుంది అనమాట. అందుకనేసి ఎక్కువ నేను కామాక్షి దీపానికి అమ్మవారికి లేకపోతే గుడికి వెళ్తే గుళ్ళో అమ్మవారికి ఇలా తీసుకెళ్ళడానికి నేను ఇలా మాల కట్టుకుంటాను. కానీ మంచి వాసన వస్తున్నాయండి మల్లెపూలు అయితే. ఒక్కోసారి ఏంటంటే వీటి మీద కలర్ వేసి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అట్లా 2-3 రోజులు తీసుకురాకుండా వీటి మీద కలర్ వేసి స్టాక్ పెడతారండి. మరి ఆ ఫెస్టివల్ ముందు రోజు అమ్ముతారు అసలు, వాటికైతే అంత కలర్ ఉంటుంది అసలు స్మెల్లే ఉండవు. కానీ ఈరోజు మంచి స్మెల్ వస్తూ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట మల్లెపూలు అయితే. సో ఈ పూలని నేను అల్లుకొని మాల కట్టుకుంటున్నాను. కనకాంబరాలు అయితే బాగా కట్టడానికి బాగా వస్తాయి, కానీ మల్లెపూలకి కాడలు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కట్టడం రాదన్నమాట. చూడండి ఎన్నిసార్లు దారం తీశాను నేను, 4 సార్లు దారం తీసి వేశాను. ఏదో కొంచెం కొంచెం అలా అలా కడతాను అంతే. ఊర్లో అయితే పువ్వులకి ఏమీ కొదవ ఉండదు, మాకు చాలా బాగా పూస్తాయి పువ్వులు. కనకాంబరాలు అయితే నేను అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టినట్టు గుర్తుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో తాజా కనకాంబరాలు అనేసి. ఊరికి వెళ్తే మాత్రం కనకాంబరాలు ఖచ్చితంగా అక్క రోజు కట్టి పెడుతుంది పెట్టుకోమనేసి. అదే కాక ఎవరికి ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్కి వాళ్ళతోటి అన్ని పువ్వులు అల్లేసి ఒక బాక్స్లో పెట్టి పెడుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి మేము ఒక 2-3 రోజులు అలా పెట్టుకుంటాము కనకాంబరాలు. చాలా బాగుంటాయి పువ్వులు అయితే. ఇక్కడ ఈ బ్లూ కలర్ టేబుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేశాము పిల్లలకి చదువుకోవడానికి. అట్లా ఎలా అంటే అలా కూర్చుని పిల్లలకి బ్యాక్ పెయిన్ వచ్చేసి వాళ్ళకు గుడ్ పోస్టర్లో కూర్చోరు కదా సరిగా, సో అలాంటప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి బాబు నాకు ఒక స్టడీ టేబుల్ బుక్ చేయమని, నాకు చదువుకోలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఈ టేబుల్ బుక్ చేసుకున్నామన్నమాట. అమెజాన్లో ఇది 1,000 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఇలా నేను ఇందాక రామకోటి రాసుకున్నాను కదా, సో అలా రాసుకోవడానికి ఇలా పువ్వులు అల్లుకోవడానికి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి డిన్నర్ తినిపించడానికైనా కూడా చాలా బాగుంటుంది ఇవి. ఇదైతే టేబుల్ అమెజాన్లో స్టడీ టేబుల్ అని మనము సెర్చ్ చేస్తే అప్పుడు
300 నుంచి మనకు టేబుల్స్ అనేవి వస్తాయి. 300 నుంచి 1000, 2000, 3000 ఇలా 10000 వరకు కూడా ఉన్నాయి స్టడీ టేబుల్స్. సో నేను ఇది బాగుంది అనేసి బుక్ చేసుకున్నాను. అయితే మేము అనుకున్నంత సైజ్ అయితే రాలేదు, చాలా చిన్నగా వచ్చిందనమాట. కాకపోతే వాళ్ళు సైజెస్ కూడా మెన్షన్ చేస్తారు అందులో. సైజెస్ చూసాం కానీ మనం అనుకున్నది మాత్రం వేరుంటుంది, అలా కొంచెం తేడా వచ్చింది. కాకపోతే బాగుంది పిల్లలకి చదువుకోవడానికి అట్లా. సో ఇలా పువ్వులన్నీ కట్టేసుకుని నేను అన్నం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ రోజు పడుకుంటానండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాను. లేకపోతే మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకోవడానికి అంత ఉండదన్నమాట. ఒకసారి అలా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మనం పడుకున్నామంటే మళ్ళీ లేచి యాక్టివ్గా పని చేసుకోవచ్చు. లేకపోతే అలాగే నిద్ర వస్తున్నట్లుగానే అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఈ వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.